हेलो फ्रेंड्स, वेलकम टू सिरी किचन एंड ब्लॉग्स इन यूएसए। ई रोज़ वीडियो लो एपड़ू चेसुकुने एग बिर्यानी काकुंडा ओक कोत्त स्टाइल लो एग बिर्यानी एला चेसुकोवालो चूद्दामु। दानि कोसम मुंदुगा ओक पैन लो 2 टीस्पून ऑयल नी वेसुकोवाली। ऑयल वेडेकिन तर्वात 1/2 टीस्पून पसुपु, 1 टीस्पून धनियाल पोडी, 1/2 टीस्पून कारं पोडी वेसुकोनी मुंदुगा बॉइल चेसि पेट्टुकुन्न एग्स नी कूडा वेसुकोवाली। स्टव नी मीडियम फ्लेम पैन पेट्टी एग्स नी फ्राई चेसुकोवाली। इला 2 निमिषाल पाटु फ्राई चेसुकुन्न तर्वात इला फ्राई अयिपोयिन एग्स नी ओक प्लेट लोकि तीसि पक्कन पेट्टुकोवाली। ఆ తరువాత ఒక బౌల్ లోకి వాటర్ తీసుకొని అందులో మనకు కావాల్సిన బిర్యానీ స్పైసెస్ ని వేసుకోవాలి। अलागे बे लीव्स 2, शाही जीरा 1 टीस्पून, 1 टीस्पून अल्लम वेल्लुली पेस्ट, 1 टेबल स्पून निम्मरसम कूडा वेसुकोनी 1 टेबल स्पून आयिल नी वेसुकोवाली। रुचि की सरिपड़ा उप्पुन कूडा वेसुकोनी ओकसारी कलुपुकोनी दीनी बॉइल चेसुकोवाली। इला वाटर बॉइल अयिपोयिन तर्वात इंदुलो 3 ग्लासुलु नानबेट्टुकुन्न बासमती राइस नी वेसुकुंटुन्नानु। आ तर्वात बागा इला मिक्स चेसुकोवाली। इला मिक्स चेसुकोनि स्टव नी मीडियम फ्लेम पैन पेट्टि कुक चेसुकोवाली। इला कुक अयिपोतुन्न टाइम लो मरो स्टव पैन ओक पैन पेट्टुकोनी इंदुलो 1.5 टेबल स्पून आयिल नी वेसुकोवाली। अलागे ओक कप्पु स्लाइसेस गा कट चेसि पेट्टुकुन्न आनियन्स नी वेसुकोनी इला कलुपुकुंटू फ्राई चेसुकोवाली। आनियन्स मोत्तम लाइट गोल्डन कलर लोकी वच्चिन तर्वात इंदुलो 2 टी स्पून अल्लम वेल्लुल्लि पेस्ट नी वेसुकोवाली। अल्लम वेल्लुल्लि पेस्ट పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటాలను కూడా ఒక కప్పు స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి। ఆ తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమాటాలు మొత్తం సాఫ్ట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి। ఇలా టమాటాలు మొత్తం సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందులో 2 గుడ్లను వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి। ఆ తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। ఇలా కుక్ చేసుకుంటే ఎగ్ మొత్తం బాగా కుక్ అయిపోతుంది। ఎగ్ అనేది పచ్చి వాసన లేకుండా పూర్తిగా కుక్ అయ్యేలాగా మనము కుక్ చేసుకోవాలి। ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి। పెరుగు మొత్తం బాగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల కారం పొడి, రుచి కి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి। ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని వేసుకోవాలి। ఇక్కడ మనకి రైస్ 90% ఉడికిపోయింది। ఈ విధంగా 90% ఉడకబెట్టుకొని ఆ తర్వాత ఇలా వడపోసుకోవాలి। ఇలా వడపోసుకున్న తర్వాత ఈ ఎగ్స్ పైన राइस नी वेसुकोवाली। इला ईवेन गा स्प्रेड चेसुकुंटू राइस मोत्तानी वेसुकोनी आ तर्वात दीन पैना कोन्नी फ्राइड आनियन्स नी वेसुकोवाली। अदे विधंगा ओक टेबल स्पून नेय्यिनी कूडा वेसुकोवाली। अलागे कोंचेम पुदीना अलागे कोत्तिमीर कूडा वेसुकोवाली। ఇలా వేసుకున్న తర్వాత ఇందులో yellow food color ని నేను యాడ్ చేస్తున్నాను। మీకు కావాలనుకుంటే వేరే ఫుడ్ కలర్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు।
యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు, స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే మనకు కావాల్సిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన ఎగ్ బిర్యానీని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.